మహారుచికి స్వాగతం. ఈరోజు మహారుచి ఛానల్లో పాలకూర శనగపప్పు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు, ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న పచ్చిశనగపప్పును వేసుకోవాలి. శనగపప్పు కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత పాలకూర వేసుకోవాలి. పాలకూర వేసుకున్న తర్వాత మూత పెట్టి సిమ్లో 10 మినిట్స్ బాగా మగ్గనివ్వాలి. పాలకూర బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. వెల్లుల్లిపాయ కూడా కొద్దిగా మగ్గిన తర్వాత కారం, ఉప్పు వేసుకోవాలి. కారం వేసిన తర్వాత మూత పెట్టి ఒక 2 మినిట్స్ బాగా మగ్గనివ్వాలి. రుచికరమైన పాలకూర శనగపప్పు కర్రీ రెడీ. ఈ వంట మీకు నచ్చినట్లయితే మహారుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు.